हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनो मैं अली खान, मेरे चुस्तना अली खान के आर के चैनल। फर्स्ट टाइम मैं चैनल को सुन, प्लीज़ सब्सक्राइब चेंज ब्रदर। फ्रेंड्स, मैं आंध्रप्रदेश नेल्लूर जिला गूडूर टाउन लो उन्नामंडि। ई मार्केट प्रति शुक्रवार रोज मार्केट जरुगुतदि, 4-5 నుంచి స్టార్ట్ అయిపోతుంది। గొర్రెలు కొనుగోలు అమ్మకాలు అనేటివి 6-7 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఈ మార్కెట్లో। ఈరోజు గొర్రెలు కొన్నవి బండికి ఎత్తేస్తున్నారు, 9:00 టైం ఇప్పుడు, చూద్దాం ఒకసారి। అలాగే ఇక్కడ తీస్తా ఉన్నారు సెలక్షన్ పరంగా, రేట్లు ఎలా ఉన్నాయి ఏందనేది ఒకసారి అడిగి కనుక్కుందాం। ఫస్ట్ బళ్ళకి ఏదైతే ఎత్తున్నాయో వాటి గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం, ఎవరిదో ఇది ఒకసారి అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్। సో ఇది 20,500 కొన్నారంటండి, ఇది జత వచ్చేసి, రెండు పిల్లలేమో కనిపిస్తున్నాయి, 20,500 బండి డ్రైవర్ చెప్పారు। ఇది ఎంత కొన్నారా, మీకు ఏమైనా తెలిసినా అంటే 20,500 కొన్నారన్న ఇది జత అన్నారు। రెండు పిల్లలు అనేటివి దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి। ఈ ఎదురుగా ఉండేది పిల్ల, ఇది ఇది కూడా పిల్లను ఒకసారి మాట్లాడు। పిల్లలు లేని వచ్చేసి 16,000 జత, పిల్లలు ఉండేటి వచ్చేసి 20,500। సో జే బ్రదర్ మనకు బండి డ్రైవర్ చెప్పుకొని వచ్చిన విషయము, సో చూద్దాం। 16,000 మీద జత కొన్నారు ఒట్టి గొర్రెలు, పిల్లలు ఉండేటివి 20,500 మీద అబ్బా। థ్యాంక్స్ అన్నయ్య, ఎక్కడికన్నా ఇది బండి? పొదలకూరు వెళ్తా ఉంది, పొదలకూరు పక్కన, నెల్లూరు నుంచి పక్కనేనండి, గుడి నుంచి 30-40 వస్తుంది, 40 కిలోమీటర్లు ఉంది। ఈ బండికి కూడా ఎక్కిచ్చేస్తున్నారు, ఇది కూడా పిల్లలు కూడా ఉన్నాయి, ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం। ఇది కూడా సో ఇది జత 32,000 పడిందంట, ఏముందో చూద్దాం ఒకసారి, ఎందుకు పడింది 32,000 జత? 32,000 పే ఖరీదే వాళ్ళకి బతారయ్యే, ఇవి కొన్నట్టున్నారు పిల్లలు, ఇవి పిల్లలు కొదాలు కొన్నారు, ఇవి కొదాలు ఎంత పడాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం। బాబాయ్ మీరు కొన్నారు ఇవి? ఎంత పడింది బాబాయ్ జత? 13,000 అన్నా, మీరు అడిగిన నేను అడగలేదన్నా, నేను కొనలా, నేను పొట్టల పిల్లలు కొంటాను, పదాలు కొనను, కొనుక్కుంటున్నా 13,000 జత, రెండు తీసేసి మొత్తానికి 13,000 చెప్పినారు జత, ఇది రెండు తీసేయమంటున్నారు, 1 రూపాయి తగ్గించే ఇచ్చేస్తారులే, అలాగే మాట్లాడు ఇంకా, ఆ రెండింటికి సెపరేట్ రేట్ కట్టుకోమని చెప్పండి। నాలుగున్నాయా, వాళ్ళ తీయాలంటే తీయరు ఇంకా వాళ్ళు ఆ విధంగా, ఒకటి అక్కడ ఒకటి ఉందా, రెండు ఎక్కడికి బాబా? తిరువళ్ళూరు పోవాలా? తిరువళ్ళూరు తమిళనాడు, అవును, 3-4 ఉంటాయి, 13,000 మీద పడింది జత, 13,000 పడిపోయినాయి। కట్టాలో గొర్రె పిల్లలు ఉన్నాయి, ఎంత కమ్మారో ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం, ఎంత ఇచ్చారనేది అమ్మారన్నా, ఇది మీరు కొన్నారా? ఎన్ని గొర్రెలు? 25 గొర్రెలు 25 పిల్లలు, ఎంత పడింది అన్నా జత? 20,000 మంచి రేట అన్నా, 25 గొర్రెలు 20 పిల్లలు కొన్నారంటండి, పిల్లలు ఈ రేంజ్ లో కనిపిస్తున్నాయి, 25 గొర్రెలకి 20 పిల్లలు జత 20,000 మీద కొన్నారు, అంతే అన్నయ్య, 20,000 మీద కొన్నారు, మంచి ప్రైస్ కే పడింది ఇది। ఇక్కడ బండికి ఎక్కిస్తున్నారు, బండిలోకి ఎక్కిస్తా ఉండేది ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారనేది। అరే ఆ బండి వెళ్ళిపోతా ఉంది, ఆ పక్కన బండికి ఎక్కిస్తున్నారు, అది చూద్దాం ఒకసారి ఎంత కొన్నారనేది। ఇక్కడ కూడా కట్ట విడదీస్తా ఉన్నారు, ఇది ఎంత విడదీస్తున్నారో తెలుసుకుందాం, దీంట్లో జీవాలు బాగున్నాయండి, నీట్గా ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి, జీవం బాగా కనిపిస్తూ ఉంది, అడుగుదాం ఇది కూడా। ఇది AP 39 ఉంది, ఎక్కడదో ఇది, కానీ వీళ్ళు చెప్పే రేట్కి ఇక్కడ ఏం అర్థం కావటం లేదు, 32,000 జత పడింది అంటున్నారు, ఏమో మరి, ఏ పిల్లలు చూస్తే సన్నపిల్లలే ఉన్నాయి, 32,000 జత అంటున్నారు, దీంట్లో నుంచి ఇది విడదీసినట్టున్నారు లేదా దాంట్లో నుంచి విడదీసి ఎక్కిస్తున్నట్టున్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం। ఈ బండిలో కూడా అట్టే ఉందండి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పట్టుకున్నారంట, లాక్కొని వచ్చారంట, జత 30,000 అనేసి చెప్తా ఉన్నారు, పిల్లలు ఉన్నాయి దీనికి, ఆ పిల్లలు కనిపిస్తున్నాయి,
ఒక గొర్రె ఒకటి ఒకటి లాక్కొని వస్తూ ఉన్నారు. ఈ కట్టల నుంచి ఒకటి ఆ కట్టల నుంచి ఒకటి 30,000 మీద జత ఇది తీసుకుని వచ్చానని చెప్తా ఉన్నారు. ఇది ఫైనల్ ప్రైస్ 17,000 మీద వచ్చేస్తాను తీసుకుని పోండి అంటున్నారు. 17,000 అంటున్నాడా? 13-14 మీద కట్ట మొత్తం 50-60 కట్ట కొనేటప్పుడు వేరే లెక్కన ఉంటుంది, అలాగే 1-2 పట్టుకునేటప్పుడు ఇంకో లెక్కన ఉంటుంది. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలా? ఒక నిమిషం. 9 అయిందండి టైము, 9 గంటలు అయింది. ఇక్కడ అమ్ముడు పోయినట్టు బళ్ళకి ఎత్తేస్తున్నారు, అమ్ముడు పోయిన పెట్టే నిలబడుకుని ఉన్నాయి. కట్ట మీద మొత్తం 50-60 కొంటే ఒక రకంగా ఉంటుంది ప్రైస్, 1-2-5 కావాలనుకున్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది ప్రైస్. ఇది ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి కదా. సో కట్టలు అలాగే ఆగి ఉన్నాయి చాలా. దీంట్లోనే కూడా బాగానే ఉన్నాయి. సో ఈరోజు ఇక్కడతోటి వీడియో ఎండ్ చేద్దాం బ్రదర్, ఎందుకంటే అక్కడ ఒక బండి ఉంది అది చూసుకొని ఎండ్ చేద్దాం. ఎందుకంటే 9:30 అయింది, ఇవి కొనుగోలుదారులు ఎవరు కనిపించడం లేదు చూద్దామన్నా కూడా అందరూ వీళ్ళే ఉన్నారు. అంటే కొత్త మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ప్రతిరోజు తిరిగేవాళ్ళం, ఆ కొత్త మొక్కలు ఏం కనిపించడం లేదు. ఆ మధ్యలో కట్టలో ఒక దగ్గర మాత్రమే ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఈ గొర్రెల వాళ్ళే నిలబడుకుని ఉన్నారు. కొనుగోలు అనేది ఏం కనిపించడం లేదు. ఆ చివరిలో ఉండే ఒక బండిని కనుక్కునేసి వీడియో అనేది ఎండ్ చేద్దామండి. చెన్నై నుంచి ఇందాక పెద్ద పొట్టెళ్ళ వీడియోలో చూసుంటారండి, ఇవి మొత్తం ఒక 6 పొట్టెలు కొన్నారు. 1-2-3-4-5 పొట్టెలు కొన్నారు. అక్కడ బార్గింగ్ చేసిన ప్రైస్ వేరే రకంగా ఉంది. ఇప్పుడు ఎంత కొన్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఫస్ట్ యాసిన్ భాయ్ని అడుగుదాం. యాసిన్ భాయ్ కిత్నం ఖరీదయ్యా? 23,000 కా మాన్పే ఖరీద్ కే బక్రా? అయ్యా ఆప్ కైసా నికాలేవా? 21 जिस पर 3,000 पे ये बकरा खरीद के भाई, ये 3 बकरे एक साथ में निकाले 64 उसके पास ही निकाले. दूसरा बकरा है सुब्रमण्यम के पास निकाले थे. तो 64,000 की 3 పొట్టెలు అనేది కొనున్నారు చెన్నై నుంచి వచ్చారు. సో అంత ఫంక్షన్ కండి, బ్రీడింగ్ పర్పస్ కోసం కాదు, అందంగా ఉన్నాయి నచ్చాయి అన్న ఉద్దేశంతో కొన్నారు. 23,000, 21,000 ఇవి మూడు కలిపేసి 64,000 మీద కొన్నారు. 64,000 కా ఏ 3 జనవరి ఏ కోలా దో 3, ఏ 23,000 కా ఏ 21,000 మే ఖరీదే సబ్ చెన్నై సే ఆయితే హమారే బాయ్. ఓకే భాయ్. అచ్చా ఇది బండి గెత్తుతా ఉన్నారు, దీన్ని ఎంత ఇచ్చారో చూద్దాం. ఇది ఒకసారి ఇది ఆ 2 బళ్ళని కనుక్కుందాం ఒకసారి. దీని గురించి మాట్లాడదాం ఒకసారి. సో ఇది వచ్చేసి 19,000 పేర్ పడాలి, 19,000 పే జోడ పడాలి. 10 బచ్చా ఇసుక సాత్ 10 పిల్లలు 20 గొర్రెలనా? 20 గొర్రెలు 30 గొర్రెలు 30 గొర్రెలకి 10 పిల్లలు 19,000 మీద ఇది కొని ఉన్నారు. ఈ బండి ఎవరిదో అది కూడా అడిగి తెలుసుకుందాం. ఇది ఇది కూడా మన బండేనా? ఇది వేరే వాళ్ళదా? అది వేరే. దీన్నే చూ, ఇది 30 గొర్రెలు 20 పిల్లలు అనేసి చెప్పుకొని వచ్చున్నారు.